today's post lunch summer camp. Yeah. యాక్చువల్లీ మై నేమ్ ఇస్ సునీత. నేను ఆస్ట్రా చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్. మేము ఇక్కడ ఏంటంటే సమ్మర్ క్యాంప్ 2024 టోటల్ 165 ఏరియాస్లో మేము వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ అండ్ గ్లో గౌతుల్ లచ్చన్న ఆర్గనైజేషన్ ఫర్ వీకర్ సెక్షన్. సో మేము ముగ్గురం కలిసి టోటల్ 165 సెంటర్స్లో సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఫర్ 15 డేస్. ఇవి ఏంటంటే 40 ఏరియాస్ అల్లూరి ఏరియాలో వస్తాయి, మిగిలినవంతా కూడా ఈ 125 ఏరియాస్ వైజాగ్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్. సో ఇక్కడ ఏంటంటే పిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి అసలు ఆట పాట అన్నదాన్ని మర్చిపోతున్నారు. ఒక విద్యా వ్యవస్థ అన్నది టోటల్గా పాడైపోయింది. ఇళ్లల్లో చెప్పే పెద్దవాళ్ళు లేరు, వాళ్ళకి పెద్దవాళ్ళకి టైములు లేవు. సో ఎట్లా ఈ పిల్లలు నెక్స్ట్ తరం పిల్లలు వీళ్ళందరూ మనకి ఫ్యూచర్ బిల్డింగ్స్ వీళ్ళందరూ. సో ఇవి వీక్ అయిపోతున్నాయి. సో దీనికి మేము ఏంటంటే ఎవ్రీ ఇయర్ వీటి మీద మేము చాలా వర్కౌట్ చేస్తాం, పిల్లలకి నెక్స్ట్ ఇయర్ ఏం చెప్తే బాగుండు. సో మా ఫైండింగ్లో ఒక చైల్డ్ ఒక సెంటెన్స్ చదివి రిటైన్ చేసి సస్టైన్ చేసి రిప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు వాళ్ళ క్లాస్ బుక్స్లో, బికాస్ ఏవి ఇంపార్టెంటో చెప్పేస్తారు అవి చదువుకొని వెళ్ళిపోతున్నారు, బట్ ఏది బేసిక్ నాలెడ్జ్ లేదు. సో దీనికి రీడింగ్ కెపాసిటీ పెంచాలి. వీళ్ళు స్టోరీని మొబైల్లో వినేస్తారు, అన్ని మొబైల్లో చూస్తారు. బేసిక్ చదవడం మనకి బుక్ పట్టుకొని చదవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక చైల్డ్కి. సో ఈ సమ్మర్లో మేము ఒక్కొక్క సెంటర్కి అరౌండ్ 16 to 20 బుక్స్ ఇస్తున్నాం. వేరియస్ మోరల్ స్టోరీస్ ఉంటాయి, అందులో మంచి కథలు ఉంటాయి, సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ ఉంటాయి, సైంటిస్టులవి అన్ని రకాల బుక్స్ ఒక 20 బుక్స్ ఇస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ కిట్ ఇస్తున్నాం. వాళ్ళందరికీ కూడా శరీరం ఎక్సర్సైజ్ ఉండాలి చైల్డ్కి. సో వీటన్నిటిని వాళ్ళు ఇక్కడ నేర్చుకునే వాళ్ళ నెక్స్ట్ 1 ఇయర్ వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునేలాగా ఉండాలి. సో అదే ముఖ్య ఉద్దేశం మా సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం. అండ్ పిల్లలు పిల్లలు కలుసుకోవాలి, ఆడుకోవాలి. అవన్నీ మనకి చాలా దూరం అయిపోయి మనం ఒక విచిత్రమైన ప్రపంచంలో బతుకుతున్నాం. పిల్లలు పిల్లలతో ఉండాలి, కొట్టుకున్నా వాళ్ళని మళ్ళీ పెద్దవాళ్ళు సరిచేసి వాళ్ళని ఒక సక్రమమైన దీనిలో పెట్టాలి తప్ప కొట్టుకుంటారని వేరే వేరే పెట్టకూడదు. ఇంకొకటి మీకు డేంజరస్ థింగ్ ఏంటంటే ఇవాళ రోజు బాలుర అబ్జర్వేషన్ గృహంలో 60 మంది దాకా ఉన్నారు పిల్లలు. బయట వాళ్ళకి చదువుకోవడానికి చదువు ఎక్కట్లేదు, ఏదో ఒకటి చేసేసి ఈజీ మనీకి అలవాటు పడిపోయి వాళ్ళే ఈజీ ప్రే. మీకు బయట చేస్తున్న నేర వాళ్ళకి వీళ్ళే ఈజీ ప్రే. సో వీళ్ళందరూ మీకు గంజాయి కేసులో ఎంతోమంది బయట అక్కడ ఉన్నారు. సో ఈ పిల్లలకి మనం చెప్పగలగాలి మీకు హక్కులు ఎలా ఉంటాయో, మీ బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత కలిగిన పౌరుడే దేశానికి ఇంపార్టెంట్ కదా. సో అవన్నీ మేము ఈ సమ్మర్ క్యాంప్లో వాళ్ళకి ఇన్ పిక్చరస్ వేలో చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా చేసి చెప్తాం. ముఖ్య ఉద్దేశం మా సమ్మర్ క్యాంప్. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ లైక్ చిల్డ్రన్స్ యూఆర్ కీపింగ్? చిల్డ్రన్ అంటే మీకు బేసిక్గా ఒక 3rd-4th స్టాండర్డ్ నుంచి ఉంటారండి. సో అంటే 7-8 ఇయర్స్ నుంచి వస్తారు పిల్లలు. ఆ ఏజ్ నుంచే వాళ్ళు కొంచెం చదువుకోగలరు అది కదా. అప్టు 14 ఇయర్స్, 14 to 15 ఇయర్స్. సో వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఇప్పుడు ఎట్లాగో ప్రెస్లో వచ్చిందా అని పిల్లలు బోల్డ్ మంది జాయిన్ అవ్వచ్చు. పిల్లలతో పిల్లలు కలిస్తే ఉండే హ్యాపీనెస్ వేరు, దట్ దే షుడ్ ఎంజాయ్. అది ముఖ్య ఉద్దేశం మా సమ్మర్ క్యాంప్. టోల్డ్ అబౌట్ జాయినింగ్, వాట్ ఈస్ ద జాయినింగ్ ప్రాసెస్ ఆఫ్ ది సమ్మర్ క్యాంప్? జాయినింగ్ అంటే వాళ్ళ వాళ్ళ లొకాలిటీస్లో ఇప్పుడు ప్రెస్లో ఇచ్చినవి చూసుకొని వాళ్ళు వెళ్ళి 50 rupees రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఆ 50 rupees రిజిస్ట్రేషన్ కట్టుకొని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఆ లొకాలిటీస్. మీకు ఆ లిస్ట్ కూడా ఇస్తాము మేము. దానికి ముగ్గురు ఆర్గనైజేషన్స్ కలిసి పనిచేస్తున్నాము. సో ఇవాళ పోస్టర్ రిలీజ్ చేసాము, దానికి కిట్స్ ఇస్తాము. సో టోటల్ స్పోర్ట్స్ బుక్స్ అవన్నీ కిట్స్ కూడా రెడీ చేసి ఉంచాము, అవన్నీ ఇస్తాము ఇవాళ. ఓకే. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.